శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరం బాగున్నారా? మరి అమ్మ కష్టం చెప్పుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మరి కష్టం చెప్పుకుంటే తీరుతుంది అంటారు నాకు, మీరు అందరూ కష్టం తీర్చొద్దు తెలుసుకుని అర్థం చేసుకుంటారు అని. అంటే నాకులాగా ఎవరు మోసపోకుండా ఉంటారని. ఒక అమ్మాయి చాలా మాటలు చెప్పి మాయ మంత్రాలు చేసి చాలా పెద్దగా ఏమావంటే పట్టుకుని వెళ్ళిపోయింది, కనపట్టలేదు, దాక్కుంటుంది. అది ఎలా చేసింది ఏంటనేది మీకు నేను చెబుతాను. మనకి అవసరం ఉన్నప్పుడు 10 రూపాయలు ఒక ఆవిడ దగ్గర తీసుకున్నాం, ఇక్కడ మాకు నాకు దగ్గరలోనే ఉంటుంది. ఆ 10 రూపాయలకి 100 రూపాయలు పెట్టేసాం, తినేసింది ఆ అమ్మే. అయినా కూడా ఇంకా ఆవిడ ఏదో ఆశింతూ ఉంటుంది. మన చేతిలో 10 రూపాయలు చూస్తే తనకి ఇచ్చేయాలి అన్నట్టుగా ఆశింతూ ఉంటుంది. అంటే అలా పెట్టేసిన వాళ్ళం మనం, అలా తీర్చేసిన వాళ్ళం మనం. అయితే ఈ అమ్మాయికి అత్తయ్య ఉంది, మనల్ని మోసం చేసింది కదా ఆ అమ్మాయికి మేనత్త. ఇంకా ఉన్నారు ఒక ఆమె, ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు. అయితే ఆ అమ్మాయి ద్వారాగా పట్టుకెళ్ళింది ఒకసారి 4-5 సంవత్సరాల కిందట, 10-30 వేలు పట్టుకెళ్ళి అమ్మా ఆడబుడుసుకారు అమ్మాయికి కావాలని వాళ్ళ అత్తయ్య పట్టుకెళ్ళింది. పట్టుకెళ్ళి ఇచ్చింది ఈ పిల్లకి, మనం మోసం చేసే పిల్లకి ఇస్తే మరి ఆ పిల్ల ఇచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ పట్టుకెళ్ళింది కదా వాళ్ళ అత్తయ్య, మాత్రం పట్టుకొచ్చి ఇచ్చేసింది మనకి. ఇచ్చేసింది, మీరు ఇవ్వద్దండి ఎవరన్నా అడిగితే కనుక, నేను చెప్పకుండా మీరు ఇవ్వకండి, మీరు అంకుల్ గారు మీరు హ్యాపీగా ఉంటున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు అదే అయిపోయి మీకు ఈ తలపోట్లు అయ్యేందుకు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా చెప్పింది ఆ పిల్ల. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, నమ్మకం, అలాగే చెప్తుంది అలాగే చేస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు కూడా అని అంటేనే సరేనమ్మా అన్నాను. అయితే ఆ అమ్మాయికి తెలియకుండా మన అడ్రస్ మన ఇల్లు మనం అందరినీ తెలుసుకుని మన ఇంటికి డైరెక్ట్గా వచ్చేసేది. వాళ్ళ అమ్మ నాకు తెలుసు, వాళ్ళ అమ్మ గరగ వెంకటలక్ష్మి, వాళ్ళ అన్నయ్య గరగ సాయి, వాళ్ళ అక్క గరగ రాణి, తన పేరు గరగ సుబ్బలక్ష్మి, సుబ్బు తల్లి అని పిలుస్తారు. ఈ వెంకటలక్ష్మి పిల్లలు రాణి సాయి సుబ్బలక్ష్మి గరగోళ్ళ. అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఆడపడిసే తన పుట్టిల్లు, వాళ్ళ అమ్మదే పుట్టిల్లు ఇక్కడే. నేను అందుకే వెంటనే వీళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా ఏమన్నా ఇంటి వాళ్ళందరికీ తెలుస్తుందని భయపడుతుంది కదా అనుకున్నాను, కానీ ఇది నమ్మింతదే అనుకోలేదు. ఎలాగా చేసింది అంటే 10 రూపాయలు పట్టుకెళ్ళిదండి ఇచ్చేసింది, మంపా అని ఇచ్చేసింది అనుకున్నాం. రేపు పొద్దుట 20 రూపాయలు అడిగింది, 20 రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేసింది. ఆహా అయితే బాగానే ఇచ్చేస్తుంది అనుకుంటా 30 రూపాయలు అడిగింది, అలాగే అడిగింది, ఇచ్చుకున్నది పుచ్చుకున్నది ఇచ్చుకున్నది పుచ్చుకున్నది చక్కగా దాని దగ్గర ఉంచేసుకుని ఇంకా డ్రామాలు మొదలుపెట్టింది మెల్లగా. వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని చక్కగా రకరకాల పార్టీలు చేస్తుందంట, రకరకాల గిఫ్ట్లు అయ్యి కొంటుందంట, చాలా ఎంజాయ్మెంట్ తోటి ఉంటుందంట. అందరూ తెలిసిన వాళ్ళే చెప్పారు, అది ఎక్కడ ఉండదు, హైదరాబాద్లో కుక్కడబెల్లిలో ఉంటుంది, అది ఏ ఏరియాలో ఉంటుందో కూడా తెలుసు. కానీ చాలా బాగా చెప్పింది, ఫస్ట్లో ఇచ్చింది అలాగే ఇచ్చేసాను, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అక్క పాత్ర కొంచెం తక్కువే ఉండొచ్చు, భర్తలేడు ఆ పిల్లకి, అలా చెల్లు చూస్తుందని ఏమన్నా సపోర్ట్ చేస్తుందేమో, కానీ చెప్పాలంటే ఆ అమ్మాయి ఒకతే కొంచెం ఇదిగా ఉంటుందని అన్నారు, ఖచ్చితంగా ఉంటుంది అని అన్నారు. తర్వాత ఇప్పుడు తెలిసింది, ముందే మనకు తెలియదు. సరే వాళ్ళ కుటుంబం తెలుసు, అమ్మ వెంకటలక్ష్మి మీరందరూ నాకు తెలుసు, మరి మీ పిల్ల ఎలా తెచ్చేసింది అని. హైదరాబాద్ వెళ్ళామండి 6 డజన్ చార్లు వెళ్ళాం, ఈవేళ పుచ్చుకోవడం చేయడం బాగానే ఉంది, వచ్చేసింది డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోయింది, బ్యాంకులో వేసేసాం పట్టుకెళ్ళిపోయింది, ఎక్కువ మొత్తాల్లోనే పట్టుకెళ్ళిపోయింది. మనం తెలిసిన వాళ్ళ దగ్గర మరి పాప అయ్యి ఉన్నారు, మరి నన్ను అడ్డు పెట్టుకుని చిన్నపాప దగ్గర, చిన్నపాప వాళ్ళు డైరెక్ట్గా అడగలేదు, అక్కడే కదా హైదరాబాద్ వాళ్ళు ఎక్కడ పట్టేసుకుంటా దొరికేస్తాననేసి నన్ను పెట్టి ఒక కొంత డబ్బు వాళ్ళ దగ్గర కూడా తీసేసుకుంది, వాళ్ళు కూడా ఇచ్చేసాం. పెద్ద పాప దగ్గర సేబుదులుగా తీసుకున్నాం, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చేసాం ఇచ్చేసాం, కొంచెం గోల్డ్ ఉంటే కూడా ఇచ్చేసాం, ఎక్కువ మొత్తాల్లోనే ఇచ్చేసాం. పుచ్చుకునేదాకా బాగానే ఉండి ఇప్పుడు నుంచి డ్రామాలు మొదలుపెట్టింది మెల్లగా, ఇంకా ఏదో రకంగా ఇంకా ఏమన్నా పట్టుకెళ్ళిపోదామని ప్లాన్ అన్నమాట అండి. సరే ఏం చెయ్యం మరి, వస్తున్నానండి వస్తున్నాను అనేసి మనం అప్పుడే 2 సంవత్సరాల కిందట పట్టుకుని వచ్చేస్తున్నాను, ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అలాగా ఇలాగని ఒక సంవత్సరం ఒక 6 నెలలు ఎంత గడిచిన తర్వాత మెల్లగా వస్తున్నానని వచ్చింది. నిజంగా డబ్బులు పట్టుకుని వచ్చిందని అనుకున్నాం మేము, ఎందుకంటే ఎక్కడ తెచ్చామో ఎవరి దగ్గర తెచ్చామో ఎంతంత ఎవరి దగ్గర తెచ్చామో తెలుసు, తనకి ప్రతి విషయం చూపించి చెప్పాం తెలుసు అని. అంటే సరే అమ్మా మనం గోల్డ్ అయ్యి పెట్టించాం కదా, అది ఉంటే తర్వాత చూసుకుందాం, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దాము, కాళ్ళు కొడుపు పెట్టుకుని 1 రూపాయి వస్తుంది అనుకున్నామండి అని. మనం వడ్డీ గట్ట ఏం వద్దు, 1 రూపాయన్న 10 రూపాయన్న వడ్డీ ఆశించారు కదా, మనం దండం పెట్టిచ్చేద్దాము అని. అంటే ఇదిగోండి వచ్చేస్తుంది ఇచ్చేద్దామండి అలాగండి ఇలాగండి అని
వచ్చి వాళ్ళ చుట్టాల వాళ్ళ దగ్గర ఉండకుండా డైరెక్ట్గా మన ఇంటికాడ ఉండగాని మెల్లగా వెళ్ళిపోయింది. ఎక్కువ రోజులు ఉండాలని ప్లాన్ చేసింది, ఎందుకంటే ఉంటేనే నా దగ్గర నుంచి డబ్బు మళ్ళీ కంత లాగొచ్చు అని. సరే అయితే నేను ఊరుకున్నాం కదా, మెల్లగా ఒకరోజు మధ్యాహ్నం 12 వచ్చిందండి. 12 వచ్చి మిమ్మల్ని దేహి అని అడుగుతున్నానండి, మోకాళ్ళ మీద అడుగు మోకరిస్తున్నాను, నేను ఎవ్వరూ లేరు, నేను ఒకదాన్నే ఉంటాను మా వారు వచ్చే వరకు, మరి ఇద్దరమే కదండి జీవించేది, ఇంకెవరు లేదు, ఇరుగు పొరుగు ఎదుగుగా చేయబోతే ఎవరన్నా మాట్లాడతారు వెళ్ళిపోతారు, నేను ఇద్దరమే ఉంటాను. ఆయన వెళ్ళిన తర్వాత 2 తలుపులు వేసేసుకుంటాను. ఎంట్రెన్స్ ఇదండి, ఇలా దొడ్డే కోటు గుమ్మం. అయితే మాకు భయం, తలుపులు వేసుకునే ఉండేదాన్ని. ఒక పెద్ద పాము వచ్చేసింది మధ్యాహ్నం 12 ఆ మధ్యలో వచ్చేసింది. ఇలా సంధి ఇద్దరు, అదే మనిషి ఫ్రీగా వెళ్ళే సంధి ఉండేది, ఆ పక్కన బాత్రూమ్ పక్కన కూడా ఒక సంధి ఉంటుంది అన్నమాట. ఇలా డైరెక్ట్గా బాత్రూమ్, ఈ పక్కన సంధి, ఆ సందులో కొంచెం ఏ పడుకుని వెళ్ళిపోయేది. అలాగా వారానికి 2-3 మాటలు వచ్చినట్టు కూడా వచ్చేసేది. ఇంత రావు పాము, అది తాసి పాము జీర్రగుడ్డ అవుతుంది, ఏమి చేయదు, కానీ భయం కదా పాము అంటే. ఈ ఇంట్లోకి వస్తుంది అనేసి ఇంచుమించి తలుపులు వేసుకునే ఉంచుకునేదాన్ని. తలుపులు వేసుకుంటే 12 తలుపు కొట్టింది కదా కూర్చుంటే, ఇంకా నేను జోగు అడుగుతున్నానండి అని తన పంజాబ్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆ డ్రెస్ ఇలా పట్టుకుని, నేను జోగు అడుగుతున్నానండి, మిమ్మల్ని దేహాన్ని అడుగుతున్నాను, నీకు దండం పెడతానండి అని. ఎక్కువ మొత్తాలు కావాలంట, పట్టుకెళ్ళి అది పెడితే ముందు పెట్టిన డబ్బు వస్తుంది, లేకపోతే అది రావటం ఆలస్యమైపోతుందండి, నాకు మంచి మంచి ప్రాజెక్టులు వచ్చినాయి, మీరు ఇస్తేనే నాకు అవుతుందండి, మీ కాళ్ళు పట్టుకుంటానని లెగుతుంది, కూర్చుంటుంది. నేను గోడకి కూర్చి ఉండేదండి, మంచం ఇలాగనే ఉండేది, దివానం మీద అక్కడ కూర్చుంది కదా ఈ కుర్చీలో, నేను ఇలాగే కూర్చున్నాను అనుకోండి, లెగుతుంది కూర్చుంటుంది. కొంచెం అప్పుడు భయం వచ్చిందండి నాకు, ఏంటి ఇలాగే అంటుంది, ఏంటి ఎంతసేపు నన్ను ఎక్కడ తెచ్చిమ్మంటావమ్మా, నువ్వు పట్టుకెళ్ళింది ఇవ్వలేదు, ఇవ్వాల్సిన వాళ్ళు ఎదురు చూస్తున్నారో, నీకే తెలుసు కదా ఏంటి అని. నేను ఒక మాట అన్నానండి, దానివల్ల అక్కడ తెచ్చేస్తానని ప్లాన్ చేసింది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి చదువు కోసం దాచుకున్న డబ్బులు పుచ్చుకుని ఇచ్చాను దానికి. అవి ఎప్పుడు ఇస్తావమ్మా, వాళ్ళు జాయిన్ చేసుకుంటారంట, కనవ డబ్బులు పోగొట్టుకున్నారు, ఈ డబ్బులు వేసేసి జాయిన్ చేసుకుంటారంటే, అయితే అవి పోగొట్టుకున్నారు అన్నారు కాబట్టి ఆ డబ్బులు కూడా తెచ్చేస్తుంది ఈవిడి, ఈ రకంగా అడిగితే పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసిందండి. అందుకే ప్లాన్ చేసింది అవి ఇలా, ఎవరిస్తారమ్మా అంటే మీరు తలుసుకుంటే ఎక్కడన్నా తేగలరండి, ఎవరినన్నా అడగగలరు, మీరు ఇస్తారు ఇప్పిస్తారో అంకుల్ గారు చెప్పండి, మీరు చేయండి, అదండి ఇదండి ఇదండి అదండి అని కూర్చుని ఇలాగే అంటుందండి. పొద్దున్న 12 వచ్చింది కదా, 6 అయిపోతుంది, వెళ్ళటం లేదు, నాకు భయం వేస్తుంది అంటే మెళ్ళో బొందు ఉంది, మరి బొందు కోసం ఏమన్నా ప్లాన్ చేసిందో లాగేద్దామని ఏంటో తెలియదు, ఆ భగవంతుడికి తెలియాలండి. దేవుడు ఎక్కడున్నాడు అంటే, మా వారు ఏదో ఫంక్షన్కి వెళ్ళారు దినకార్యానికి, అంతకును ఆయన అక్కడ ఉండాలి కానీ చేపు, అందుకు లేటుగా వచ్చారు, 6 అవుతుంది పావు తక్కువ, మా వారు వచ్చారు, ఆయన చూసి ఆయనతోటి మాట్లాడుతుంది, ఆయన దగ్గరికి షాప్ దగ్గరికి వెళ్ళిపోయింది, డబ్బులు గట్ట అడిగేసి పట్టుకెళ్ళిపోయింది అప్పటికి, ఇంకా ఆయన కూడా నన్ను కాదని అడుగుతుంది, కానీ అడుగుతుందని చెప్పారు, కానీ ఆయన బయటికి వెళ్ళి వస్తారు అనుకోలేదండి ఆ పిల్ల. ఇలాగా మరి ఏం చేద్దాం అనుకుందో, కానీ ఆ ఇంట్లోని చిన్నదండి ఒక గది వసారిని, ఇలా రోడ్డు పక్కకి ఇలా ఉంటుంది ఇసిరేసినట్టు, ఎవరు కూడా ఇంట్లో ఉన్నారో లేరో కూడా తెలియదు, అలా ఉంటే తగ్గిపెట్టలేగా ఇల్లు, కానీ ఉన్నింటిగానే ఉంటుంది, మరి ఏం చేసినా కూడా నేను ఒకదాన్నే ఉన్నాను, ఏం జరుగుతుందో తెలియదు కదా, మరి ఒకదాన్నే ఉన్నాను. దేవుడు చెప్పినట్టు మా ఆయన ఈయన వచ్చేసారండి మా వారు 6 పాతకు 6 మరి వద్దులోకి ఆయన చూసి గబగబా లేచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మరణాడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి అలాగా ఇలాగ ఇలాగ అలాగని బతిమలాడి, నాకు ఎలాగోలాగని ఇప్పించాలండి, ఇంత కావాలి అంత కావాలి ఇంత కావాలని, ఎంతో కావాలన్నది 2 వచ్చేసింది, 12 15 కావాలంది. 2 పర్వాలేదు అంటే మా ఇంటికి అతిథిగా ఆడబిడ్డ రావటం ఆ మెళ్ళ బొందు చూసింది, ఆ బొందు తీసేసి ఆకలి పెడితే ఆడపిల్ల బొందు తీస్తున్నప్పుడు నీ జీవితం బాగోలేదు, రేపు పొద్దున్న ఇలాంటి చుట్టుముట్టేస్తాయి నువ్వు అంటున్నావు, ఇవేళ ఈ డబ్బులు పట్టుకెళ్తుందని పెడతానండి, రేపు ఆ డబ్బులు వచ్చేస్తాయి, ఆ డబ్బులు మీకు తెచ్చిచ్చేసి అప్పు తెచ్చేసి అక్క నేను హైదరాబాద్ బస్ టికెట్ తీసేసుకుని వెళ్ళిపోతామని చెప్పింది. ఈ రోజుకి దొరకకుండా దాక్కుని ఇలా చెప్పి 3 అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి పిల్లలో ఉంటుంది, ఏ ఏరియాలోనూ ఉంటుంది, వాళ్ళ అన్నయ్య చెప్పడం, ఎందుకంటే తను డబ్బు ఇస్తుంది చెప్పకుండా తను ఉంచుతుంది చెప్పరు, ఎందుకంటే చెప్తే మరి అదేమి చూడదు కదా, వాళ్ళ అక్క చెప్పదు, వాళ్ళ అమ్మ ఏమంది పలావులు అన్న విషం పెట్టి చంపేస్తానండి మిమ్మల్ని బాధ పెడితే, మీరు ఉత్తములు, మీరు పెద్దవాళ్ళు, మీ ఇంటికి వచ్చి ఇంత డబ్బు తెచ్చేసింది అది, మీరు నాకు తెలిస్తే నేను ఇవ్వనివ్వకూడదనండి, మీరు ఇలాగా ఇచ్చేసారా, మీరు నేను ఇలా చేస్తాను మీ అప్పు తీర్చకపోతే, నేను తీర్పింతాను, నేను చేస్తానండి, నాకు ఇల్లు ఉంది ఆకలి ఉంది అమ్మేసి పట్టుకొస్తానండి అని చెప్పింది.
అది కూడా రివర్స్గా మాట్లాడిందంట నా దగ్గర కాదు, మా ఎల్లుడు ఆళ్ళ వెళ్తే తర్వాత దొరకకుండా తిరుగుతున్నారండి ఆళ్ళ. ఇప్పుడు ఇలాంటి మోసగత్తులు ఉంటారో, మీరేదో నాకు దాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చి అప్పు చెప్తారని కాదు, ఇది ఇలా జరిగింది, దీనికి ఎవరన్నా ఏ సిచ్యువేషన్ అన్నా చెబుతారా, చెప్పకపోయినా ఇలా మోసపోకండి మీరు ఎవరను అని నా పిల్లలకి నా ఒక సలహా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.